जय किसान जय किसान। మహిళలకు ఉచిత బస్సుని చెప్పడం జరిగింది। చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి 4 నెలలు అయిపోయింది। కానీ ఇంతవరకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు। ఇక్కడ బస్సు బస్సులో ఇంతమంది మహిళలు ఉన్నారు, అందరూ టికెట్లు కొన్నారు, ప్రయాణం చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని। పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది। ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో उचित बस अमल मरी आंध्र राष्ट्र महिला ओटल तरह महिला उचित बस वग्दान ना उचित बस एक्ड़ा उचित बस एमल उचित बस अमल की इबंधी प्रस्तुता सब्जेक्ट करे मुफ लक्षल मंदिर बस प्रयाणिस्ते वाटल मंदिर महिले महिंदी उचित बस अमल रोजुकू प्रभु खर्च एडी पद को अटे ने मूड महिला वे महिलालकु मीरु वाग्दानालु चेशारु। मरि कनीसं नेलकु 300 कोट्लु कूडा मीरु महिलाल कोसं खर्चु पेट्टडानिकि सुमुखंगा लेरु अंटे महिलाल पट्ल वाळ्ळ भद्रत पट्ल मीकु एंत चित्तशुद्धि उंदो अर्थं कावटं लेदा। सूपर सिक्स लो भागंगा इच्चिन वाग्दानालल्लो रैतुलकु युवकुलकु उद्योगालकु पक्कन पेडिते 4 अंशालु महिलालकु संबंधिंचिनवे। వాటిలో తల్లికి వందనం, మహాశక్తి ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఈ నాలుగిట్లో కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే। ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? మీరు వాగ్దానం చేసింది सूपर सिक्स ऐदे अमल की का प्रभुत्ना ओटलैसे ओटर् आलोचे आ प्रभुत् अन्नी वग्दा निबेटी अभी मरी नागर ने अमल चेयले अंटे अन्नी वग्दा ईद संवस अमल उद्देश्य नाग संवस లేదా మూడే చేస్తారా, లేక రెండే చేస్తారా, లేకపోతే ఆకరణ సంవత్సరం చేస్తారా? ఇక ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు। ఉచిత బస్ అన్నది మహిళలకు ఎందుకు ముఖ్యమని చెప్తున్నామంటే మహిళలకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఈ ఉచిత బస్ ఇస్తుంది। బస్సులో ప్రయాణించేది ఎక్కువ శాతం మహిళలైతే ఉచిత బస్సు మీరు ఇస్తే ఎక్కువ శాతం మహిళలే ప్రయాణిస్తారు। ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తే భద్రత కూడా ఉంటుంది। చిన్న బిడ్డలు ఎంతో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తుంటారు, వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఇస్ గోయింగ్ టు మేక్ సెన్స్। చంద్రబాబు గారికి చెప్తున్నాం, మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది, దయచేసి ఉచిత బస్సును వెంటనే అమలు చేయాలి అని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। మహిళలకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క రకంగా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకోవటం లేదు। ఫ్రీ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది, 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు, ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు। ఇలా ఏ రకంగా కూడా మీరు ఆదుకోవటం లేదు। నిత్యావసర ధరలు చూసుకుంటే కందిపప్పు 100 రూపాయలు, టమాటాలు 100 రూపాయలు, ఇలా ఏది చూసినా నూనైనా కూరగాయలైనా కూడా అసలు ఎంతగా ధరలు పెరిగాయి। ఇంతకు ముందు 100 రూపాయలు 200 రూపాయలతో సంచి నిండేది,
మరి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా మరి ఏం చేస్తున్నారు ఎందుకని ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆశ్రానో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఎందుకు ముందడుగు వేయటం లేదు ఇక మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఎంత మంది అసలు చిన్న బిడ్డలు ఆరు నెలల దగ్గర నుంచి 8 సంవత్సరాలు 13 సంవత్సరాల బిడ్డలకు కూడా ఈ రోజు రక్షణ లేకుండా పోయింది కారణం ఏమిటి అంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నీ ఇన్ని కాదు అసలు ఆ ఫైల్ ఏంటమ్మా ఎక్కడ ఓయ్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది చూడు నెల రోజుల్లో ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఒక నెలలోనే ఎన్ని జరిగాయి అని మేము రిపోర్ట్ తీస్తే ఇన్ని పేపర్ కట్టింగ్స్ ఇన్ని ఇన్ని ఒక్క నెలలోనే జరిగాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మధ్యంతరను కూడా తగ్గించేశారట వాటర్ రేట్ లాగా 99 రూపాయస్ ఏమిటండి అని అడుగుతున్నాం మధ్యం రేట్లు ఇలా తగ్గిస్తే మరి మధ్యం అమ్మకాలు పెరుగుతాయి మధ్యం అమ్మకాలు పెరిగితే డ్రగ్స్ అవైలబుల్ గా ఉంటే గంజాయి లాంటి అవైలబుల్ గా ఉంటే ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మళ్ళీ పెరుగుతాయి మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా మహిళలు హ్యాపీగా లేరు చంద్రబాబు గారు ఓట్లేశారు ఈ రోజు వరకు కూడా మీరు మహిళల కోసం చేసింది ఒక్క పథకం కూడా లేదు ఒక్క ఆశ్రా లేదు ఒక్క ఇచ్చిన ఒక్క భరోసా లేదు మళ్ళీ చెప్తున్నా ఫ్రీ బస్సు చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఓకే థాంక్యూ థాంక్యూ గైస్